ఎడ్యుకేషన్ కూడా ట్రస్ట్ పట్టించారు ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసరం ఆరోగ్యం విద్య చాలా ముఖ్యం ఈ రోజు ఎడ్యుకేషన్ చూస్తే మాయ మాటలు చెప్పాడు ఏదైతే ఆ రోజు మనం ఎంత కూడా వ్యతిరేకిస్తున్నాం అంటే ఇంగ్లీష్ అని ఇంగ్లీషే తిండి పెడుతుందని చెప్పి మాట్లాడాడు నేను చాలా సార్లు చెప్పాను అదే వాస్తవమైతే అమెరికాలో ఉండే అమెరికన్స్ కు ఉద్యోగాలు రావాలి అంటే ఇంగ్లాండ్ లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అక్కడే ఇంగ్లీష్ పుట్టింది కానీ వాళ్ళకి రాల తెలుగు వాళ్ళకి వచ్చాయి ఇక్కడ ప్రాథమిక పాఠశాలల్లో జరిగిన చదివిన వ్యక్తులు విదేశాల్లో అన్ని దేశాల్లో సెటిల్ అయ్యారంటే అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విజన్ అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా నాలెడ్జ్ వల్ల ఉద్యోగాలు వస్తాయి భాష వల్ల కాదు కాన్వెంట్ లో చదువుకున్న వాళ్ళ వల్ల కాదు ఎవరైతే గ్రాస్ రూట్ లో ఎలిమెంటరీ స్కూల్లో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళకు ఒక ఫైర్ ఉంటుంది వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది చొరవ ఉంటుంది చదువుకోవాలని ఒక పట్టుదలతో ముందుకు పోయారు ఇంకో పక్క అందులో కూడా అవినీతి నాడు నేడు పెట్టారు బిల్డింగ్లు కడతా ఉన్నారు లేకుంటే మోడిఫికేషన్ చేస్తా ఉన్నారు ఎన్నో చెప్పేశారు పెయింట్లు వేశారు ఫర్నిచర్ మారుస్తా ఉన్నారు మొత్తం కూడా మీరు చూస్తే అక్కడ ఉండే ఇటుకలు లేకపోతే అక్కడ మేషన్ వర్క్ తప్ప కడవన్నీ సెంట్రలైజ్ చేసేశారు సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించి దాంట్లో కూడా కమిషన్లు నాసిరకం పనులు చేసి కమిషన్లు కొట్టేశారు ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం పెట్టుబడి పెట్టారు ఇప్పుడు రెండో తరగతి వరకు అంగన్వాడీలు కలిపేస్తారు ఎలిమెంటరీ స్కూల్ క్లోజ్ చేస్తారు మిగిలిన వాళ్ళని హై స్కూల్కి పంపిస్తున్నారు అంటే ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నా మీకు దూరదృష్టి ఉందా ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది ఒక్క టీచర్ని మీరు రిక్రూట్ చేయలా చేయకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి కడాన మనం ఇచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేకుంటే విదేశీ విద్య కానీ మొత్తం నాశనం చేసి పేద పిల్లల్ని చదివించలేని పరిస్థితి చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు అన్ని కాలేజీలు మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి మనం ఉన్నప్పుడు క్వాలిటీ ఉండేది అన్నిటిని కూడా నాశనం చేశారు వీళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలి పేద పిల్లలు మాత్రం స్కూల్లో టీచర్లు కూడా లేకపోతే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇది కోలుకోలేని దెబ్బ నేను ఒకటే చెప్తున్నా మీకు ఆ రోజు విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం ఐటీ ఇంట్రడ్యూస్ చేశాం చాలా మంది చదువుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా పేదరిక నుంచి బయట వచ్చాయంటే ఆ రోజు మనం చూపించిన చొరవ ఉపాధి కల్పనకు మనం శ్రీకారం చుట్టాం ఈరోజు రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్ తిరిగి రాష్ట్రం కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది చాలా సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఈరోజు మనం అందరం చూస్తున్నాం 22,945 కోట్ల రూపాయలు రెవెన్యూ డిఫిషిట్ మన విభజన జరిగిన తర్వాత ప్రజల సహకారంతో మీ అందరి యొక్క సహకారంతో ఆ రోజు మనం ఎక్కడ ఏ సమస్య లేకుండా అందరికీ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమీక్షేమ కార్యక్రమాలు మనం పెట్టిన సమీక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం పెట్టలేదు వ్యవసాయ రంగం ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శంగా 5 సంవత్సరాలు మనం తీర్చిదిద్దాం ఇంకొక పక్కన ఎక్కడ కూడా ధరలు పెరగకుండా ట్యాక్సులు పెంచకుండా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాలు చేశాం ఇళ్ళు నిర్మాణం కానీ టిట్కో తరపున పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఆస్తి క్రియేట్ చేయడంలో మనం ముందుకు పోయే ఒక్కొక్కటి కాదు 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ పూర్తి చేశాం అమరావతికి రూపకల్పన చేశాం 2,00,000 కోట్ల రూపాయల సంపద వచ్చేది ఇంకొక పక్కన పోలవరం 71% పూర్తి చేశాం కోర్టులో లిటిగేషన్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఇంకొక పక్క 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం కియా మోటార్ దగ్గర నుంచి ఎస్సీఎల్ దగ్గర నుంచి హీరో మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చాం 5,00,000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాం 5,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం అన్నీ చేశాం
ఈ 3 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి కాదు కదా ఒక్క పని కాలేదు ఈ రోడ్ డెట్ మాత్రం అప్పులు మాత్రం 7 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి 60 సంవత్సరాలుగా 2019 నాటికి 3 లక్షల 14 వేల కోట్ల రూపాయల అప్పులు ఉంటే ఈ రోజు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది 7 లక్షల కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్ చేస్తూనే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గాని సమీక్షమాలు చేయాలి ఎంత కష్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్జీఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం సర్ప్లస్ రెవెన్యూ ఉంటే వాళ్ళు 43% ఇచ్చారంటే ఫిట్నెస్ వాళ్ళు ఒకటే అడిగారు సార్ వాళ్ళు ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలంటే ఇక్కడే అశోక్ బాబు ఉన్నాడు నేను ఒకటే చెప్పాను పర్వాలేదు కష్టపడదాం మీరు కూడా సహకరించండి నేను తెలంగాణతో సమానంగా ఫిట్నెస్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఉద్యోగులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ 40% ఇవ్వలేదు అలాంటిది ఇచ్చా